హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ అనేది సెప్టెంబర్ పదకొండో తేదీనే చేస్తామని చెప్తుంది సో అయితే దీనికి సంబంధించి వాయిదా అనేది పడుతుందా లేదంటే సెప్టెంబర్ పదకొండో తేదీన చేస్తారా అనే దాని గురించి వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే దీంతో పాటు జగనన్న విద్యాకానికి సంబంధించినటువంటి ఆ యొక్క పథకానికి మనకైతే వాయిదా అనేది పడింది సో ఈ యొక్క పథకం మనకు ఎప్పుడు అమల్లోకి వస్తుంది జగనన్న విద్యాకానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది తల్లి ఖాతారు ఎప్పుడు వేస్తారు స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సో ఇదంతా కూడా నేను మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని స్టార్ట్ ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మన ఛానల్లో వీడియో చేస్తాం కాబట్టి మన మానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి సో మీరు ఇలా చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం మొదటగా ఈ యొక్క జగనన్న విద్యా సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూద్దాం తర్వాత వచ్చేసి డ్వాక్రా మేనాడు గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా సంచాలకులు వాడ్రేవు చిన్నవీరభద్రుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఐదున ప్రభుత్వం నిర్వహించాలనుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ నైన్టీన్ అన్లాక్ ఫోర్ పాయింట్ జీరో మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ ముప్పై దాకా పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించడంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ ఐదుకు వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఐదో తేదీన స్కూల్స్ అనేవి ఓపెన్ చేస్తారు సో స్కూల్స్ అనేటివి ఓపెన్ చేసిన వెంటనే స్కూల్లో ఏ రోజైతే స్టూడెంట్ అనేవి అడుగు పెడతారో సో ఆ రోజునే వాళ్ళకి బూట్లు అలాగే యూనిఫామ్స్ తర్వాత స్కూల్ బ్యాగ్స్ బుక్స్ సో ఇవన్నీ కూడా వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఆ యొక్క స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించి కుట్టుగోళ్ళు డబ్బులు అయితే వాళ్ళ యొక్క తల్లి ఖాతాలో కూడా వేయడం అయితే జరుగుతుంది సో మనకి దీనికి సంబంధించి అక్టోబర్ అయితే వాయిదా వేశారు సో చూడాలి అక్టోబర్ ఐదు దిన మనకు స్కూల్స్ అనేటువంటి ఓపెన్ అయితే జగనన్న కార్యకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా అయితే పడుతుంది సో అయితే ఇప్పుడు వచ్చేసి మనం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ అనేది సెప్టెంబర్ పదకొండో తేదీ అయితే చేస్తామనేసి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది సో దీనికి సంబంధించి మనకు రూరల్ ఏరియాకి సంబంధించి అలాగే మున్సిపల్ ఏరియాకి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు కేవలం మీ యొక్క మొబైల్ నుంచే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో మీ యొక్క గ్రూప్ పేరు అనేది ఆ లిస్టులోకి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అయితే రుణమాఫీ అనేది అవుతుంది ఆ లిస్టులకు సంబంధించినటువంటి ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ వీడియో చూసి మీకు రుణమాఫీ అనేది అవుతుందా లేదా మీకు ఎంత అమౌంట్ అవుతుందో కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సెప్టెంబర్ పదకొండో తేదీన డ్వాక్రా మహిళలందరికి కూడా రుణమాఫీ అనేది చేస్తామనేసి చెప్తూ ఉన్నారు అయితే ప్రజలు ఉన్నటువంటి బడ్జెట్ విషయాన్ని బట్టి మనం మన యొక్క రాష్ట్ర పరిస్థితిని చూసుకున్నట్లయితే వాయిదా పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మనం చూడాలి సెప్టెంబర్ తేదీ లోపు మనకి ఏదైనా ఒక అప్డేట్ అనేది వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం మీకు యొక్క రెండు అప్డేట్స్ అనేది తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే ఆ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని నడిస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్